అండ్ ఈ ఫాగర్స్ చేసే నుంచి నైట్ రెడీ అయ్యే కదా, ఈ ఫాగర్స్ అయితే వేసినా ఇప్పుడు ఇవ్వడం పనిచేస్తా, ఏం అనిపిస్తుంది మొత్తం రుజు రుజు అయిపోయింది. మేము 2:15 వచ్చినాము, ఇంకా ఏం కలగలేదు అసలు, 2.5 అవర్స్ అయితే 2:50కి మన ఇవాళకి డ్రాగ్ రేస్ నడుస్తుంది. 58 కిలోమీటర్స్ ఉంది, 59 మీటర్స్ చూపిస్తుంది. ఆహా, రోడ్డు మాత్రం ఏమైనా ఉందా? గట్టి కొడితే అప్పటి నుంచి బండింది నేను, నా బండి అమ్మేద్దాం అనుకుంటున్నా. సుజాత రేణుక ఎక్కడ ఉన్నామో పోలీస్ కంట్రోల్ దగ్గర ఆగలరు. ఆ పేపర్స్ వచ్చిన తర్వాత ఆ పేపర్స్కి ఓన్లీ 90 డేస్ వ్యాలిడ్ ఉంటుంది. పోలీస్ అన్న వీళ్ళందరూ లైన్ దాటారు, అందరు చాలానే సబ్స్క్రైబ్ సుధరాయించదు నాకు. మనం మద్యపానం ధూమపానం సేవించి మంచి హై గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ కృష్ణ, మీరు చూసే ఎస్కే బ్లాగ్స్. యాక్చువల్లీ ఇదైతే సోలో రైడ్ అనమాట, మనది నుంచి కొమ్మనల్లి మల్లనస్వామి టెంపుల్ ఉంది కదా, అటైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 98 కిలోమీటర్స్ ఉంది ఎల్మార్ నుంచి అనుకోండి, ఇక్కడ నుంచి ఎల్మార్కి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. టైం వచ్చేసి 2 అవర్స్ 25 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ డేట్ వచ్చేసి 4 ఫిబ్రవరి. జై శ్రీరామ్. ఓ మై గాడ్, ఓ మొత్తం జామే ఉంది, మనం గల్లీ నుంచి పోదాం. గాయస్ పని అయితే నేను రోడ్ మీకు వచ్చిన అటు నుంచి లోపల నుంచి మళ్ళీ సాగిన రోడ్డు కనెక్ట్ అయిన అనమాట. ఏమో ఎండకాలమే రాలే కానీ ఎండ మాత్రం ఘోరం కొడుతుంది, అందుకని రైడింగ్ జాకెట్ కూడా ఏం వేసుకోలే, వెళ్ళినే పోదాంలే హాయిగా, మెల్లి పోయి మెల్లి వద్దాం అని చెప్పేసి రైడింగ్ జాకెట్ వేసుకోలే. మీకు తెలుసా పవర్ పెట్రోల్ పింక్ కలర్ ఉంటుంది, పెట్రోల్ కూడా కొట్టించేసిన మన బండ్లో. అండ్ బై ది వే మనం అయితే ఉప్పలు కూడా వచ్చేసినాం. హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం 2 మచ్ పెరిగింది అసలు, చాలా అంటే చాలా. ఇక్కడ మన దగ్గర స్పీడ్ కెమెరా ఉంటుంది, అది కనిపించింది మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి నేను. అరే అరే అరే, యాక్సిడెంట్ అయిందా? ఓ మై గాడ్, ఓ మొత్తం రుజు రుజు అయిపోయింది. ఇది కనిపించదు చాలా మందికి. ముందు వచ్చేది మెట్టు కూడా మెట్రో స్టేషన్ ఆ రోడ్లో ఉంటుంది. అండ్ ఇంకోటి మనం ఏంటంటే మనం బండి నెంబర్ చూస్తాం కదా, దాని ముందర టీఎస్ అని ఉంటేనేమో తెలంగాణ స్టేట్, ఏపీ ఉంటేనేమో ఆంధ్ర స్టేట్, ఇప్పుడు TS07 ఉంటేనేమో మనకి కూడా రిజిస్ట్రేషన్, TS8 ఉంటేనేమో ఉప్పల్, TS13 ఉంటేనేమో ఓల్డ్ సిటీ, అట్లా తెలుసుకోవచ్చు నెంబర్స్ బట్టి. ఇప్పుడు TS30 ఉంది, ఇది యాదాద్రిది అనమాట, యాదాద్రి రిజిస్ట్రేషన్ బండి. అట్లనే దీని పక్కన ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్ బట్టి ఆ బండి ఏ మోడల్ అని తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా హిమాలయన్ వచ్చేసి 2019 మోడల్, దీనికి వచ్చేసి GR అని ఉంటుంది, TS07 GR 3559 నెంబర్ దీనిది, జిఆర్ ఉంటుంది ఆల్ఫాబెట్స్. 2019 మోడల్ బండ్లకి మీరు చూస్తే మామూలుగా జిఆర్ అని కానీ జీబీ అని కానీ అట్లా సేమ్ ఉంటాయి అనమాట ఆల్ఫాబెట్స్, అట్లా వాటి కూడా మనము బండి మోడల్ తెలుసుకోవచ్చు. మా దగ్గర కూడా TS07 KR ఉంటుంది, ముందర టైగన్ కూడా TS07 KR ఉంది, ఒక నిమిషం అండి. ఇక TS07 KR ఉంది కదా, అది కూడా ఇయర్ అనమాట 2020 మోడల్ బండి, ఇది కూడా కొత్తది అనమాట. మాకు కూడా TS07 KR ఉంటుంది, దాని కూడా TS07 KR ఉంది చూడండి. జాకెట్ వేసుకోవచ్చు కానీ నాకు స్వెట్ ఎక్కువ వస్తుంది, చూసారు కదా పచ్చి అయిపోయిన చేతులన్నీ. ఇంకా గ్లౌజెస్ వేసుకుంటే ఇంకా సుధరాయించదు నాకు, అందుకనే దానికి మీరు కింద కామెంట్ ఏం చేయకుంటే జాకెట్ వేసుకోండి రైడ్ చేస్తున్నాను అన్న. ఒకసారి ఎంత ఇది? ఏఎస్కే బ్లాగ్ 250 సబ్స్క్రైబ్. ఎంతకి ఇస్తాం? 80కి ఇస్తావా? అబ్బా 80 రూపాయలకి ఇస్తా అంటే తీసుకుంటా, 80కి ఇస్తా అంటే తీసుకుంటా. నేను ఇస్తాను 10 రూపాయలు, 90 రూపాయలు నేను ఇచ్చే, 10 రూపాయలు గురించి నీకు ఇస్తాను. పోలీసు అన్న వీళ్ళందరూ లైన్ దాటారు, అందరు చాలానే అండ్ ఇంకోటి చాలామంది ఏం చేస్తారంటే చాలామంది బండ్లు ఫైనాన్స్ వేసుకుంటారు కదా, ఫైనాన్స్ అయిపోయిన తర్వాత NOC క్లియరెన్స్ వస్తుంది అనమాట, NOC అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ పేపర్స్ వస్తాయి. ఆ పేపర్స్ వచ్చిన తర్వాత ఆ పేపర్స్కి ఓన్లీ 90 డేస్ వ్యాలిడ్ ఉంటుంది, ఆ 90 డేస్ లోపలనే మనము ఆ పేపర్స్ ఇంకా ఆర్సీ ఆర్టీఎఫ్లో సబ్మిట్ చేస్తే మనకు మళ్ళీ కొత్త ఆర్సీ వస్తుంది, ఆ ఫైనాన్స్ క్లియర్ చేసినట్టు అంటే NOC క్లియర్ అయినట్టు వస్తుంది అనమాట, బండి నెట్ తీసుకున్నట్టు వస్తుంది. అది క్లియర్ చేయించకుండా చాలామంది అట్లే ఉంచుకుంటారు పేపర్లు, ఇప్పుడైనా ఫ్యూచర్లో బండి అమ్ముదాం అన్నప్పుడు ఆ NOC డేట్ అయిపోతుంది, మళ్ళీ అది కొత్త అప్లై చేసుకోవాలి, మళ్ళీ కొన్ని ఏమవుతాయంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట ఎక్సెట్రా కొన్ని పేర్స్ ఉంటాయి, అవి ఏమవుతాయంటే ఇప్పుడు ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఆఫీస్ తీసేస్తారు. అంటే ఈరోజు 19లో తీసుకున్నాం అనుకోండి, ఫైనాన్స్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నేను ఇప్పుడు బండి అమ్ముదాం అనుకుంటున్నా, ఎగ్జాంపుల్గా నా బండి అమ్మేద్దాం అనుకుంటున్నా, అయితే అప్పుడు 19లో బండి తీసుకున్నా, 21లో క్లియరెన్స్ అయిపోయింది,
21లో 2 ఇయర్స్లో ఫైనాన్స్ అయిపోయింది. ఇన్వాయిస్ పేపర్ కూడా వచ్చినాయి. అప్పుడు పాతే ఉన్నాయి కదా, 90 డేస్ టైం ఉంటుంది దాని మీద. అయితే ఇప్పుడు ఆర్టీఎఫ్ఎస్ సబ్మిట్ చేయమన్నప్పుడు అప్పుడు పేపర్లు ఇప్పుడు పనిచేయమన్నమాట, ఓన్లీ 90 డేసే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త పేపర్లు తీసుకురామని చెప్తారు. మనం అప్పుడు ఆఫీస్ చూద్దామని చెప్తే ఆఫీస్ ఉండదు, తీసేస్తారు. అప్పుడు ట్రాన్స్ఫర్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొన్ని దగ్గర చేస్తారు. ఎట్లా చేస్తారంటే పెనాల్టీ ఉంటుంది అన్నమాట, ఇయర్ పెనాల్టీ ఉంటుంది. అందుకని ఎవరైనా ఫైనాన్స్లో బండి తీసుకున్నా కానీ క్లియర్ కూడా ఇన్వాయిస్ వస్తుంది కదా, అప్పుడు మీరు మళ్ళీ ఆర్టీఎఫ్ఎస్లో సబ్మిట్ చేసి క్లియర్ అని చేయించుకోండి, అయిపోతుంది. హైదరాబాద్ కార్లో పోతేనేమో మంచి అటు హైవే మొత్తం అవుటర్ నుండి ఉంటుంది అన్నమాట. పెద్దంపరపేట నుంచి అవుటర్కి అవుటర్ నుంచి వెళ్ళిపోవచ్చు. మనం బండి కాబట్టి సిటీ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. గాయస్ ఏమైంది మొత్తంకి అయితే, ఇక్కడ బస్సు ఆపిరు, ముందర మొత్తం జనాలు ఉన్నారు. ఏమైంది, యాక్సిడెంట్ అయింది. అవతల బండి ఇది. మొత్తానికైతే మనం హైవే మీదకి వచ్చేసినాం, అంటే సిటీ అవుట్స్ కూడా వచ్చేసినాం. మొత్తానికైతే మనం ఇక మొత్తం మంచిగా ఉంటుంది రోడ్డు. ఇక్కడ నుంచి దిగుతాం, హైదరాబాద్ పెద్దమరపేట ఉంది కదా, అక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి దిగుతాం మనం కార్లో. ఇట్లాంటి లారీ చూసినప్పుడు అయితే నాకు పుష్ప సింహ గుర్తుకొస్తుంది. ఎవడరా ఎవడరా నువ్వు, ఇనుమును ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తవుతాను. వద్దులే, ఎక్కువ వాడితే మీరు భయపడతారు. ఇంకా ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूं. ఉత్తం కదా, శామీర్పేట దగ్గరకు వచ్చాం మనము. ఫోటోలు తీసుకొని పోదాం. ఓ 58 కిలోమీటర్స్ ఉంది, 59 మీటర్స్ చూపిస్తుంది. క్రేజీ. స్టే ఆన్ హైదరాబాద్ మంచిర్యాల్, మంచిర్యాల్ హైవే. అబ్బా అప్పటి నుంచి బండి, అప్పటి నుంచి ఇప్పుడు కొడుతున్నా 100. ఏ లారీ మీద ఇల్లు పోతుంది. అబ్బా ఇప్పుడు దాంట్లో స్టే చేయాలి, మస్తు ఉంటుంది. పోతుంటే మస్తు ఉంటుంది అంతా. కంటైనర్ హౌస్. సోలార్ లైట్లో కిక్కే వేరే ఉంటుంది అసలు. అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆగవచ్చు, ఇష్టమైనప్పుడు పోవచ్చు, స్పీడ్ పోవచ్చు, స్లో పోవచ్చు, మన మూడు బట్టి. ఆహా స్ట్రైట్ ఉంది ఒకటే రోడ్ అసలు. అయితే ఇప్పుడు కొమ్మరిలో జాతర అయింది, క్రౌడ్ ఎక్కువనే ఉండొచ్చు నాకు తెలిసి. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది చూడండి. ఆహా రేట్ రోడ్ కూడా స్ట్రైట్ ఒకటే. కేటీఎం 250కి, డ్యూక్ 250కి వాళ్ళ ఇవ్వాలకి డ్రాగ్ రేస్ నడుస్తుంది. అంత ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా, ఓన్లీ మనోడు. నేను మంచిగా 100-110 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతున్నా. ఈ ఫ్లైఓవర్ అయిపోయి వచ్చినాయి అసలు, కుడుకులేదు ఫ్లైఓవర్ ఉందని నాకు. ఆహా రోడ్ మాత్రం ఏమన్నా గట్టి కొడుతున్నా, అప్పటి నుంచి పండింది నేను. అంటే ఇంట్లో నుంచి నడపాలే కదా, ఒక నెల రోజు బిర్యానీ తినకుండా ఒకరోజు బిర్యానీ పెడితే ఎట్లుంటుంది అట్లా అన్నమాట. జామకాయలమ్మ తిరగడం, జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు. ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది, 23 మినిట్స్ చూపిస్తుంది. చలో గాయస్ మనం అయితే హైవే నుంచి యూటర్న్ చేసుకొని, ఇవి కమాన్ ఉంది కుమరేలు కమాన్, ఇక్కడ నుంచి 6.5 కిలోమీటర్స్ ఉంది. అదే చాలా చేసేసారు మొత్తం, ఇదంతా అండర్ గ్రౌండ్ చేసేసారు. అయ్యా అప్పుడెప్పుడు వచ్చినా నేను లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చినా గుర్తులేదు నాకు కూడా ఎగ్జాక్ట్గా. ఇంకా మొత్తం పెయింటింగ్ చేసి చూడండి. ఓఫో ఏమైనా ఉందా, ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. అప్పుడు ఓన్లీ మొత్తం మట్టి రోడ్ ఉంటుండే. అండ్ ఇటు నుంచి రైట్ పోతే మనం కొండపోచం వరకు వెళ్తాం. జాతర అవుతుంది కదా, అసలు కొమరం దర్శనం చేసుకొని అక్కడ నుంచి అందరూ కొండపోచం వరకు వెళ్తారు. కొండపోచం దర్శనం చేసుకొని అలా మంచిగా కించికాడ ఉంటుంది అన్నమాట, కోడిలు మేకలు అన్నీ కించికాడ చేసుకొని ధూమపానం మద్యపానం ధూమపానం సేవించి మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అవుతారు అనమాట. వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరకు అయితే ఇంకా 1.2 కిలోమీటర్స్ ఉంది కానీ ఇంకో ఇక్కడ నుంచి మొత్తం గేట్ వేటర్ చూడండి. అంటే అటు ఓరేయకుండా ఇక్కడ పార్కింగ్ చేయలేకపోతే అక్కడనే మొత్తం పార్కింగ్ చేసుకోవాలి. ఓయమ్మో కూరనాయన ఎంతమంది రేమో బైక్ ఉంటే, ఇది ప్లస్ పాయింట్. మంచి లోపలికి వెళ్ళిపోవచ్చు, కార్ అయితే పంపించలేదు, కార్ ఉంది కదా. అటు పెట్టుకోపా, అటు పెట్టుకోపా అంటుండు. ఇక్కడ మళ్ళీ ఇంకో గేట్. సుజాత రేణుక ఎక్కడ ఉన్నామో పోలీస్ కంట్రోల్ దగ్గర ఆగలరు అని మైక్లు అనౌన్స్ చేస్తారు. యాక్చువల్గా ఇటు వెళ్ళిపోవాలి లోపలికి. ఇక్కడ బండి అయితే పెట్టేసినా, పెట్టేసిన తర్వాత దర్శనం కదా పోదాం. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. దర్శనం పోయిన తర్వాత చూద్దాం ఎట్లా, చూద్దామని అక్కడ పెట్టేసి ఫోన్ కూడా అక్కడ లోకర్లో పెట్టేసేయాలి. మొత్తం క్రౌడ్ బాగానే ఉంది ఈరోజు.
అటు నుంచి పోయి అటు నుంచి లోపలికి పోయి దర్శనం చేసుకుని అటు నుంచి ఇట్లా రావాలన్నమాట బ్యాక్ సైడ్ నుంచి. మంచిగా మనం కూడా బొట్టు పెట్టుకోవాలి పెద్దది. అండ్ ఇక్కడ నుంచి మనం దర్శనంకోవాలి లోపలికి పోయి దర్శనంకి అయితే పోయిద్దాం. లోపలికి కెమెరా అలా ఉండదు కాబట్టి మీరు లోకల్ పెట్టేదాం అన్నీ గోప్రో ఫోన్స్ అవన్నీ దర్శనంకి వచ్చిన తర్వాత కలుస్తాం మీకు కూడా. నేను పోయేమో లైన్ కూడా మొత్తం నిండిపోయింది అయ్యా. అంటే రెండు గంటలు ఉంటుంది మాకు అర్థం అనుకున్నా కానీ టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా నేను ఉన్నా కిందనే ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది. సచ్చింది గొర్రె ఈరోజు లైన్ అయితే కలుతనే కలుతలేదు. టైం వచ్చేసి 4:30 అవుతుంది. మేము 2:15 వచ్చినాము ఇంకా లైన్ కలుతలేదు. అసలు 2.5 hours అవుతుంది. ఇంక ఎదురేం పడుతుంది మా 2 hours పడుతుంది ఇంకా నాకు తెలిసి. బయటికి వెళ్ళేసరికి 7 అవుతుందేమో. కుర్కురే ప్యాకెట్ బిస్కెట్లు అన్నీ అమ్ముతుండే లైన్లో ఉంచడం అందరికీ. 2000 years later గాయస్ పరిగణ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 4 hours అయిపోయింది. 4 hours అయింది. టైం వచ్చేసి 6:30 అవుతుంది. మేము 2:15 ఏమో వచ్చినాం. 3, 4, 5, 6:30 4.5 hours అవుతుంది. అమ్మా ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు తినేసి మనము ఇక్కడ అవి పెట్టాం కదా లగేజ్ పెట్టేసాం అనమాట. ట్యాంక్ బ్యాగ్ హెల్మెట్ హెల్మెట్ అయితే బండికి వెళ్తాం. ట్యాంక్ బ్యాగ్ షూస్ ఉన్నాయి. ట్యాంక్ బ్యాగ్ షూస్ వేసుకొని మళ్ళీ బండి దగ్గరికి పోయి ఇంకా అటు నుంచి ఫస్ట్ ఏమో తిందాం. తినేసిన తర్వాత డైరెక్ట్ స్టార్ట్ అయిపోదాం ఇంటికి. అండ్ మధ్యాహ్నం వస్తే రాత్రి అయిపోయింది. గుడికి లైట్లు కూడా వేసారు. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ లోపల దేవుడు అయితే ఈ టైప్లో ఉంటాడు మనకి. గాయస్ అసలు అసలు అనుకోలేదు ఇంత టైం పడుతుందని చెప్పి. నేను 2:00 వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 3, 4, 5, 6, 7 hours అవుతుంది నేను వచ్చి. ఇప్పుడే పక్కన ఫ్యూల్ కొట్టించేసి ఇక్కడ గోదావరి రుచిలో ఉంది కదా ఇక్కడైతే తిన్నాను అనమాట. ఇక్కడ నుంచి 64 kilometers ఉంది ఇంకా మా ఇంటికి ఎగ్జాక్ట్గా. టైం వచ్చేసి 8:10 అవుతుంది. ఓ మై గాడ్. అండ్ ఈ ప్రాగ్రెస్ చేసినప్పుడు నుంచి నైట్ రెడీ అయ్యాలి కదా. ఈ ప్రాగ్రెస్ అయితే వేసినా ఇప్పుడు ఇవ్వడానికి పనిచేస్తా ఏం అనిపిస్తుంది. ప్రాగ్రెస్ వేపించినప్పటి నుంచి అసలు నేను నైట్ రైడ్ ఇవ్వలే. ఇది అనుకోకుండా నైట్ రైడ్ అయిపోతుంది అనమాట. మనది చల్లగా ఉంది. హెల్మెట్ది బ్లాక్ వైజర్ ఉంటుంది కదా అయితే మొత్తం బీకేసాను నేను. ఎందుకంటే అది కొంచెం గాలికి కింద పడుతుంది ఇట్లా అందుకని చెప్పేసి తీసేసి టైం అయినా పెట్టేసిన మొత్తం వైజర్ తీసేసిన మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి. ఇది గాలి మొత్తం మూసుకోవుతుందని చెప్పి ఇది తీసేసిన. టైం వచ్చేసి 9:20 అవుతుంది. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా మీకు, కుమ్రేలి మల్లనస్వామి టెంపుల్ ఉంది కదా 3 months వరకు జాతర జరుగుతుందంట. ఇప్పటికి 3 weeks అయింది. ఇంకా 8 weeks ఉంది జాతర. ఇదన్నమాట మన వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై. సీ నెక్స్ట్ వ్లాగ్.